బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం రస్తా మేనబుల్ గారు. నమస్తే నాగ్. నాది వీళ్ళు నా వాళ్ళు అని అనుకున్న ప్రతిసారి నాకు పెయిన్ ఎక్కువ కలుగుతూ వస్తూ ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుంది? దాని నుంచి బయటపడాలి అంటే ఎలా? అంటే ఇది ప్రతి ఒక్కరికి ఉండేటువంటి క్వశ్చన్. అదే కరెక్టే చెప్పారు. ఇది నాది అని మనం ఎప్పుడైతే హక్కుగా ఫీల్ అవుతూ ఉంటామో అక్కడున్న ప్రతిసారి, అంటే జీవితం మొత్తం మార్చేసేలాగా వాళ్ళ కింద, అంటే వాళ్ళ కాళ్ళ కింద చెప్పులా పడేసినా కూడా పర్లేదు, వాళ్ళు మాత్రం నాతోనే ఉండాలి అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు. నేను రియాలిటీ చెప్పేస్తున్నాను. అవును. అలా ఎందుకంటే అంత సఫరింగ్స్ ఎందుకు వస్తాయి ఒక మనిషికి? మీరే మీరు క్వశ్చన్లోనే అది అంటే మీరు ఇప్పుడు అన్నారు చూడు, రెండు మూడు పాయింట్లు మీరే అసలు అన్నీ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు రెగ్యులర్గా అందరికీ జరుగుతోంది, ఎక్కువ మందికి జరుగుతోంది. అసలు మన వాళ్ళు అని అనుకున్నప్పుడే ఏమైనా చేస్తే ఎందుకు ఎక్కువ పెయిన్ అవుతుంది అన్నారు. సో ఇప్పుడు ఒక కారు పక్కింటోళ్ళది యాక్సిడెంట్ అయింది, అయ్యో పాపం అంటాం. అదే యాక్సిడెంట్ మన కారుకి అయింది, అసలు ఎంత పెయిన్ అవుతుంది. ఎందుకు? అది మనది, మనది రైట్. ఎగ్జాక్ట్లీ దట్, ఇది వస్తువు గురించి చెప్తేనే మీకు అంత పెయిన్ అయితే, ప్రాణమున్న మనిషి, ప్రాణమున్న మనిషితో భావాలు, సందర్భాలు, మూమెంట్స్, థింగ్స్ చేంజ్ అవుతున్న టైంలో ఎంత ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. ప్రాణం లేని వస్తువు ఎక్స్చేంజ్ లేనప్పుడే నువ్వు అంత ఎమోషనల్గా వన్ సైడ్ లవ్ స్టోరీలనే అంత కనెక్ట్ అయితే, ఇది రెండు సైడ్స్ నడిచినప్పుడు మన అనుకున్నప్పుడు పెయిన్ కాకుండా ఉంటేనే నువ్వు మనం మనుషులం కాదు, అది రాంగ్ రిలేషన్ అని చెప్పాలి. సో ఎందుకు అవుతుంది అంటే కొన్ని కొన్ని చూసుకుందాం పారామీటర్స్ చేస్తేనే అసలు ఎందుకు ఇంత. కొంతమంది అటువైపు వాళ్ళు, ఒకవేళ అంతే మనం అనుకున్నంత అటాచ్మెంట్ లేని వాళ్ళు మరీ టూ మచ్ చేస్తున్నారు, మూవ్ ఆన్ కావచ్చు కదా అంటారు. ఇస్ ఇట్ ఎస్ ఆర్ ఎస్? ఎస్. బట్ ద పర్సన్ హూ ఇస్ మోర్ హర్ట్, వై వన్ పర్సన్ ఈస్ మోర్ హర్ట్? ఎందుకు అట్లా నిజంగా? ఎస్. ఎందుకు అంటే ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్, ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు, ఇన్వెస్ట్ చేస్తారు. ఏంటి? ఒకటి ఫీలింగ్స్, ప్రేమ, టైమ్, ఎనర్జీ. ఇంకా ఎట్లా అంటే వీళ్ళ కోసం, ఇప్పుడు మీకు అనుకూలంగా, ఇప్పుడు నాకు మీరు ఇష్టం ఉంది అని అనుకోండి, నేనేం చేస్తాను? నాగకి వెళ్ళేటప్పుడు నేను ఇది తీసుకెళ్తాను, నాగకి అన్నం ఇష్టం ఉంటుందేమో, నాగకి ఈ రెస్టారెంట్ ఇష్టం ఉండదు. నా మై టైమ్, దో ఐఎమ్ నాట్ ఓకే విత్ మై ఎనర్జీ, బట్ ఐ విల్ మేక్ టైం. ఎందుకు? నాకు కలుస్తా అన్నాడు. సో అసలు నాది చాలా మెస్సీ ఉంటుంది లైఫ్, బట్ నేను మొత్తం నా ఎమోషన్, నా టైమ్, నా ఎనర్జీ మన రిలేషన్ కోసం పెట్టాను అనుకోండి, నేను ఎంత ఇక్కడంతా అబ్బా రజిత గారు నాకు కొంచెం అర్జెంటుగా వచ్చింది, నేను బయటికి వెళ్తున్నా. వాట్ ద హెల్ యువర్ పెయిన్, క్యాన్ యూ ఇమాజిన్? బికాస్ ఐ ఇన్వెస్టెడ్ టైం, నేను ఇంత అంత సరిదిద్దుకున్నా, ఇప్పుడు నాకు ఇష్టం అని నేను వెళ్ళాలని ఇదంతా చేసిన. మీరు ఒకటేసారి ఫోన్ చేసి ఏం చెప్పారు? నాకు కుదరదండి అని. ఇది ఫ్రెండ్స్ మధ్యలో అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అవ్వచ్చు, ఎనీ రిలేషన్. ఎప్పుడైతే ఒక మనిషి కోసం నువ్వు రెడీ టు డూ ఎవ్రీథింగ్, దెన్ ద పర్సన్ విల్ డూ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్ట్. ఇట్ ఈస్ ఒక పెద్ద కత్తి తీసుకొని కుచ్చిత ఎట్లా ఉంటుందో, ఇది ఒక కత్తి, ఇది ఒక పాయింట్. ఇప్పుడు నేను చెప్పింది ఒక చిన్న చక, అబ్బా ఎంత అంటే అంత అయినా దిగజారి మళ్ళీ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నాం. కానీ మళ్ళీ హర్ట్ అవ్వడానికి ఇంకొకటి ఏంటంటే సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ అంటారు. ఏమవుతుందంటే రిలేషన్ మంచిగా పోతుంది, పోతున్నది అన్నప్పుడు అనుకుంటా మీ లైఫ్ మీద, లేకపోతే మీరు నా లైఫ్ మీద, ఎనీబడీ, జస్ట్ ఐఎమ్ షేరింగ్ బికాజ్ వాళ్ళకి ఎగ్జాంపుల్ అవ్వడానికి ఓనర్షిప్ తీసుకోవటం. అంటే ఇప్పుడు నన్ను ఎవరైనా పిలిచారు ఇక్కడికి వెళ్దాం రా, ఈరోజు ఫంక్షన్ ఉంది అని, ఫర్ ఎగ్జాంపుల్ వేరే గెస్టో ఎవరో పిలిచారు, మన ఉషానో ఎవరో, నాకు నేను వస్తాంలే, అసలు మిమ్మల్ని అడగట్లా మీరు, లేకపోతే మ్యామ్తో వస్తానులే. ఇట్స్ లైక్ సెన్స్ ఆఫ్ ఓనర్షిప్, యూ ఓన్లీ డిసైడ్. అంత మంచి రిలేషన్గా కొనసాగుతుంటే గనక వన్ ఫైన్ డే ఏమైనా కాన్ఫ్లిక్ట్ వస్తే మీరు తీసుకోగలుగుతారా?
ఎందుకంటే లైక్ నో డ్యూయల్ అసలు, ఇంకా మీరు వస్తారా లేదా ఇదేం లేదు. ఐ వాంట్ లైక్ మీ కెరియర్, మీ ఓనర్షిప్, అంటే మీరు వస్తారా లేదా, మీ షెడ్యూల్ కూడా నేను సెట్ చేసేసిన. దెన్ అట్ ద మూమెంట్ ఉన్న ఒక రిలేషన్లో, మేబీ హస్బెండ్ వైఫ్ కానీ, మోస్ట్లీ ఇట్ హ్యాపెన్స్ విత్ ద ఫ్రెండ్స్ అని చెప్తాను నేను. సో అప్పుడు యూ విల్ గెట్ అ డ్యామ్, దట్ పెయిన్ ఈస్ అన్బిలీవబుల్. ఇంకా అది నువ్వు తట్టుకోవడం చాలా కష్టం. ఎవరు, వన్ ఈజ్ మోర్ ఇన్వెస్టెడ్ యార్ వన్ కంపారిటివ్లీ, వాళ్ళకే ఇదంతా తన్నించుకోవడం అంతా. ఇది ఇంకొకళ్ళు ఎవరు అంటే, మన అనుకొని మీరు వచ్చేసాం మేడం ఇట్లా కాదు మేడం ఇట్లా అని వల్నరబుల్గా, అంటే ఇప్పుడు మస్తు ఓపెన్ అప్ అయినరుగా, ఇంత మంచి ఖతర్నా ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇక ఏర్పడినాక ఎట్లా ఉంటుంది, కొంత జెంట్స్కి అయితే మందు బాటిల్ ఓపెన్ చేసినాక ఉన్నాయి లేని కథ కార్ఖానా మొత్తం గక్కుతారు అనుకోండి. ఇక అమ్మాయిలకు కూడా అంతే, ఎప్పుడైనా భర్త తిట్టినప్పుడు భార్య తిట్టినప్పుడు మామూలుగా ఉండదు. ఇంకా అదే అత్తగారు ఎడుపు మొత్తం, ఇక కడుపులు అక్కడక్కడో లోపల ఉన్నది కూడా ఒకటి మొత్తం ఫుడ్ పాయిజనింగ్ అయితే కక్కుతారు కదా, ఎనీమియా ఇస్తే కూడా అట్లా మొత్తం మొత్తం ఓపెన్ అప్ అవుతాం. ఆ ఓపెన్ అప్ అయ్యి అంతా చెప్పుకున్న మనిషి వన్ ఫైన్ డే నీకు హ్యాండ్ ఇస్తే ఎట్లా ఉంటుంది? కెన్ యూ టేక్ దట్ పెయిన్ దట్ యూ ఓపెన్ అప్ డ్యామ్ లైక్ యు ఆర్ నేకెడ్, యు ఆర్ స్ట్రిప్డ్ ఆఫ్ యువర్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు నౌ, అండ్ దట్ పర్సన్ సెడ్ హూ ఆర్ యూ, కెన్ యూ టేక్ ఇట్, యు ఆర్ కంప్లీట్లీ నేకెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అబ్బాయి అబ్బాయి అని అనొచ్చు, అమ్మాయి అమ్మాయి అని అయ్యొచ్చు, అబ్బాయి అమ్మాయి ఉండొచ్చు, భార్య భర్త అయి ఉండొచ్చు, భర్త భార్య అయి ఉండొచ్చు, ఎనీబడి. సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎక్కువ పెయిన్ ఇస్తాయి. మన అనుకుని మొత్తం చెప్పేశాక వాళ్ళు వదిలిపెట్టిపోతే ఎట్లా ఉంటుంది? ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువైపోతాయి. ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతాయి, సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ పోయినప్పుడు ఏమవుతుంది, మనం ఏమనుకుంటాము, ఇప్పుడు నా మీద నీకు, నీ మీద నాకు పెత్తవనం ఉన్నదన్నప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటా, నేను రాగానే నువ్వు ఏ హాయ్ ఏ అని వచ్చి చేయాలనో, లేకపోతే ఏదో ఒక ఎక్స్పెక్టేషన్, దిస్ ట్రీట్మెంట్, ఏ నా ఫ్రెండ్ వచ్చిందని చెప్పడం అనో. ఇప్పుడు నువ్వు అందరు ఉన్నప్పుడు జస్ట్ ఇట్లా నిన్ను చూసేసి ఇట్లా దట్ హర్ట్స్, నీకు చాలా ఇల్లాజికల్ అనిపిస్తుంది, బికాస్ యు ఆర్ నాట్ ఎమోషనల్ ఇన్వెస్టెడ్. That lady is invested. Yes. That's how she get impacted. నీకు అది కామన్ అనిపించు, మరీ టూ మచ్ చేస్తున్నారు అంటారు. బికాస్ దీస్ గైస్, ఇంకా ఎవరైతే ఒటువైపు బాధ పెడుతున్నారో వాళ్ళు ఎమోషనల్ కాకపోవచ్చు. ఫియర్ ఆఫ్ లాస్ కూడా ఎక్కువ ఉండటం వల్ల ఎప్పుడు అంటే ఇంత దోస్తాన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఉన్న దాంట్లో అసలు ఎవరికెవరు లైఫ్ లాంగ్ అనేది అయితే లేదు. సో ఎప్పుడు ఎవరు ఎవరిని వదిలిపెట్టిపోతారో నో గ్యారంటీ. సో ఎప్పుడు ఈ ఈ ఫ్రెండ్షిప్ పోతుందా లేకపోతే ఈ రిలేషన్ పోతుందా అనే ఒక భయంతో ఎప్పుడు ఒక రకమైన స్ట్రెస్, ఆ మనిషి ఆ ఫియర్ ఆఫ్ లాస్లో వెళ్ళిపోయినప్పుడు కూడా యూ కాంట్ టేక్ ఇట్. ద మెయిన్ ఇది ఒకటి చూడండి, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఐడెంటిటీ ఫ్యూజన్ అంటారు. అంటే ఏంటి అంటే, నా ఐడెంటిటీలో మీ ఐడెంటిటీని ఫ్యూజ్ చేయడం. అంటే ఇప్పుడు నేను నా ఒరిజినల్ సెల్ఫ్ను మిస్ అవుతా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా వేసుకోవటం ఇష్టం, అంటే నేను జనరల్గా శారీస్ మన సుమన్ టీవీకి వచ్చాక ఎక్కువ మనం ఈ కంటెంట్ అని చెప్పేసి ఎక్కువ అటైర్ అయ్యాల్సి వస్తుంది జనరల్గా ఇది వేస్తాను. కానీ లేదు అయ్యే ఈరోజు నేను డ్రెస్ వేసుకొని వెళ్దామే అన్నా నా ఫ్రెండ్తో, ఏమంటుంది ఏ వద్దు శారీ కట్టుకొని పోదాము అంటుంది. బట్ మై సెల్ఫ్ ఈజ్ సేయింగ్ దిస్, బట్ షీఈస్ టెల్లింగ్ దట్. సో క్వాలిటీస్ ఫ్యూజన్ అయిపోతాయి, ఇండో వెస్టర్న్ మిక్స్ లాగా నా క్వాలిటీ మీ క్వాలిటీ మిక్స్ అయిపోతుంది. ఇంత ఇంటర్ట్విండ్ అయినాక, ఇంత ఇంటర్ట్విండ్ అంటే నీ ఒరిజినాలిటీ యు ఆర్ లూజింగ్, యు ఆర్ ట్విన్నింగ్ విత్ అదర్ లేడీ ఆర్ అదర్ జెంట్ ఆర్ వైఫ్. ట్విన్నింగ్ అయినాక వన్ ఫైన్ డే హర్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది? నీ లోపల ఇంకొక శరీరాన్ని కోసినట్టుగా అట్లా, ఎందుకంటే నువ్వు ట్విన్ అయిపోయినావు, నువ్వు ఆమె క్వాలిటీసో వాళ్ళ క్వాలిటీసో తీసేసుకున్నావు. దెన్ యూ విల్ లూజ్ సడన్లీ, ఒక హాఫ్ వెకెట్ అయినట్టు ఉంటుందా ఉండదా? ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న మనిషి నీ రూమ్మేట్ గొడవ పెట్టుకొని మొత్తం కబోర్డ్ సగం ఖాళీ చేసి తీసుకుపోయిండు, ఎట్లుంటుంది? యూ ఫీల్ సో వెకెంట్, సో అంటే అలూఫ్, మొత్తం ఖాళీ అయిపోయినట్టు ఉంటుందా ఉండదా? దాట్ పెయిన్ ఈజ్ ఇమెన్స్. దో గొడవ పడిపోయినా ఆ ఖాళీ పని ఏదైతే ఉంటుందో యూ కాంట్ టాలరేట్.
సో అందుకని ఎక్కువ పెయిన్ అవ్వటం జరుగుతుంది అన్నట్టు. ఇంకొకటి ఏమవుతుందంటే వీళ్ళకి ఇంటిమసీ ఎక్కువైపోతుంది, ట్రస్ట్ ఫుల్ బిలీఫ్ అవుతుంది అని మొత్తం షేర్ చేసిందని చెప్పిన. ఎప్పుడైతే ఈ ట్రస్ట్ని బ్రేక్ చేసే పనులు చేస్తారో, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నాం ఏదైనా ఒక ముచ్చట మంచిగా, నా పర్సనలో మీ పర్సనలో మాట్లాడుకున్నాం, నేను ఫుల్ ట్రస్ట్ చేసిన నాకుకి నేనంట మంచి రెస్పెక్ట్, మంచి అభిమానము, అసలు ఎంత బాగా మాట్లాడతాడానికి, అసలు నేను ఐ ఓన్డ్ దిస్ ఎస్టీవీ అని అనుకుని ఎస్టీవీకి నేను అంటే ప్రాణం ఇట్లా ఇట్లా అనుకున్నాను, నేను అట్లా అట్లా పోగానే నేను మళ్ళీ ఎందుకో వెనుకకు వచ్చేసరికి మీరు ఇంకో గెస్ట్కో ముషకో చెప్తా. ఏ మేడం అయితే ఇమాజిన్ మై ఫీలింగ్ హారిబుల్ ద అదర్ వే అరౌండ్ ఇఫ్ యూ థింక్ నేను నాకు ఐ రియల్లీ వీ హ్యావ్ ఎ లైక్ గుడ్ బాండింగ్ నేను మిమ్మల్ని అదే నేను అటు వెళ్ళినాక ఎవరైనా రాగానే అబ్బా ఈ నాగైతే అన్నా క్యాన్ యూ టేక్ ఇట్ ద కైండ్ ఆఫ్ ఎ రిలేషన్ జస్ట్ 1 ఇయర్ నుంచి షేర్ చేసిన అవునా ఎంత ప్రాణం ఇట్లా విలవిలలాడినట్టు అవుతుంది. మామూలుగా ఉన్న వాళ్ళ మీద కోపం వస్తుంది, ఎక్కువ ఈ నేను చెప్పిన ఎమోషన్స్ అన్నీ ఉన్న వాళ్ళ మీద బాధ అవుతుంది. బాధ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కోపం, అర్థమవుతుందా? సో అలా కాకుండా మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నా అంటే ఈజీగా అర్థం అవ్వడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తాము మన డ్రీమ్స్ అండ్ గోల్స్ మీద. మేడం ఇట్లా చేద్దాం మేడం షో, ఇట్లా ఇంత ఇంత ట్రావెల్ చేద్దాం, ఈ కంటెంట్ తీసుకుందాం, ఇట్లాంటిది మనం సొసైటీకి హెల్ప్ఫుల్ అయ్యేది ఇలాంటిది చేద్దామని ఫుల్ గోల్స్ ప్లాన్ చేసినాం. ఇందాక అనుకున్నట్టు మీరు ఇంత ట్రస్ట్ ఇంటిమసి బ్రేక్ చేసుకున్నాం ఇద్దరికిద్దరం. గోల్స్ అన్నీ ఏమైనాయి? తుస్ కిల్డ్. కిల్డ్ అంటే ఇటు ఇవన్నీ దెబ్బగొట్టుడు కాకుండా గోల్స్ మీద కూడా కొడితే మనిషి చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోతున్నాడు. ఆ గోల్స్ పెట్టుకున్న నేను ఇంకా అసలు 1 ఇయర్లో ఒక స్కెచ్ చేసుకుంటే మొత్తం అంటే మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ ఎవ్రీథింగ్. సో అంత ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పిన స్టోరీనే వేరే నాకు పడనోళ్ళకు పోయి మీరు చెప్తున్నారనుకోండి నా మీద, దాన్ని నమ్మక ద్రోహం అంటారా అన్నారా? ఆ నమ్మక ద్రోహం ముందు నీకు ఆల్రెడీ ఒక ఆమె శత్రువు ఉంటుంది, ఒక ఎనిమి ఉంటారు కదా మనకు పడనోళ్ళు కొంచెం కలిసి ఫీల్ అయ్యటం, వాళ్ళు చెప్తే ఫీల్ కామ అదే ముచ్చట. ఇప్పుడు అదే ముచ్చట ఇంకెవరైనా చెప్దాం, నాకైనా యాంటీ ఉన్న వాళ్ళు చెప్పినారు అనుకో నేను ఫీల్ కాను, కానీ నాకు చెప్తే సేమ్ లైన్ నేనేమన్నా సేమ్ లైన్, బట్ వాళ్ళు చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి వాళ్ళ మీద కోపం వస్తుంది, మీరు చెప్తే బాధేస్తుంది. దట్స్ డిఫరెన్స్ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ వెంటి మీద. సో దిస్ ఈస్ ద థింగ్. అండ్ ద మోస్ట్ లాస్ట్ అండ్ నాట్ ద లీస్ట్ అని చెప్పంటే లాస్ ఆఫ్ కంట్రోల్. అసలు మన లైఫ్ మీద ఎక్కువ ఇంత ఎక్కువ అటాచ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన ఓన్ లైఫ్ మీద మనకి కంట్రోల్ లూజ్ అవుతుంది. అండ్ హోల్ సెన్స్ ఆఫ్ కంట్రోల్, మీరు ఎప్పుడు వస్తున్నారు, ఇప్పుడు ఇది నేను పెట్టుకోవాలా, సో మై హోల్ కంట్రోల్, మై లైఫ్ కంట్రోల్ ఈజ్ విత్ యూ. అండ్ నేను వచ్చేసాను నాకు ఇది చేస్తావా లేదా, యువర్ కంట్రోల్ నా దగ్గర ఉంది. అండ్ వి బోత్ ఆర్ డిపార్టెడ్, ఇట్స్ అ లాస్ ఆఫ్ కంట్రోల్ ఆన్ హోల్ లైఫ్. ఇట్స్ వాట్స్ హ్యాపనింగ్, యూ విల్ బి షాటర్డ్, యూ విల్ బి డిప్రెస్డ్, ఎమోషనల్లీ హర్ట్, డిస్ట్రస్డ్, కోపం, బాధ, అసహ్యం, అది ఎన్ని ఒక నవరసాలు కచ్చ కక్ష బతుకు మీద, జీవితం మీద, తన మీద, ఆపోజిట్ మధ్య మీద ఒకలాంటి లోకి గురయ్యి సూసైడ్ చేసుకున్న వాళ్ళ నుంచి మొదలు పెడితే లైఫ్లో అసలు ఏం చేయాలో తెలియక టీనేజర్స్ అయితే రూమ్ల డోర్ వేసేసుకొని డార్క్నెస్లో ప్లేట్ తినుకుంటా, ఆర్డర్లు చేసుకుంటా, డబ్బాలు లోపల పెట్టేసి ఒక రకమైన డిప్రెషన్కి వెళ్ళిన పిల్లలు బోరడం అందు ఉన్నారు, లేడీస్ ఉన్నారు. ఐ డోంట్ నో అబౌట్ జెంట్స్ బట్ లేడీస్ని ఐ నో. సో అంత హర్ట్ ఎమోషనల్లీ అవుతుంది. దట్స్ వై అందుకనే పాతకాలం నేను చెప్పలేను, ఇప్పుడున్న కాలంలోనైతే అరే బాయ్ హాయ్ బాయ్ జిందాబాద్. ఎప్పుడు ఎవరికి చాకులు ఇచ్చేసి ఇట్లా ఇట్లా ఒక బోర్డులో కొడతారు చూడండి, చక్కెర బోర్డ్ ఉంటుంది, యారోస్ ఇచ్చి ఇట్లా దాన్ని సెంటర్ పాయింట్లో కొట్టాలని ఇస్తారు, అట్లా కొట్టడానికి ఉన్నది ప్రపంచం. బీవేర్ ఆఫ్ దిస్ అండ్ డోంట్ గెట్ డోంట్ ఇన్వెస్ట్ యువర్ ఎమోషనల్లీ డిపెండెంట్ ఆన్ సమ్ రిలేషన్, ఇట్ విల్ కిల్ యూ, బీ రెడీ ఫర్ దట్. అండ్ ఆల్వేస్ ఫ్లైట్లో చెప్పినట్టు ఒకటి ఉంటుంది చూడు, మాస్క్ తగిలించుకోండి, ఫస్ట్ మీరు తగిలించుకోండి, పక్కనోడికి తగిలించుడు కాదు, యూ క్యారీ యువర్ ఆక్సిజన్, బీవేర్, దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ బాస్. ఎక్కడి నుంచి రెస్క్యూ చేసుకోవాలా అనే ఆ టెంపర్మెంట్లో అక్కడ ఉండడానికి ట్రై చేయండి. దిస్ ఇస్ మై అడ్వైస్ టు మై వ్యూవర్స్, బికాస్ పడితే లేవడం కష్టం బాస్, పడ్డట్టు చెయ్యి సమాలించుకో.
జుమ్మని ఏదైనా తగిలింది ఇట్లా పోయి ఇట్లా ఆపుకుంటాం చూడు, అమ్మని అమ్మ పడితేనా కాళ్ళ చేతులు ఇరుగుతుండే. పడొద్దు, హ్యావ్ లాట్స్ ఆఫ్ కంట్రోల్. విగరస్ ఎక్సర్సైజ్, విగరస్ మెంటల్ ఎక్సర్సైజ్ మేక్స్ యూ స్ట్రాంగ్. సో ఐ వాంట్ యూ టు బీ ఆల్ స్ట్రాంగ్. ఇట్లాంటి వాటిలల్లో పడి, హా మేడం తగలదా మేడం ఎమోషనల్, అంటే మన మానవులం భయం, మనం కాకపోతే ఎవరికి కష్టాలు వస్తాయి? కొడతారు, తంతరు, మంచితనానికే కష్టాలు ఉంటాయి. కానీ తొందరగా బయటపడడానికి యూ సీక్ సపోర్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ ఫ్రెండ్స్, వైఫ్ అయితే హస్బెండ్ది, హస్బెండ్ అయితే వైఫ్ది, వీటిలన్నిట్ల నుంచి సపోర్ట్ తీసుకొని ఫాస్ట్గా బైక్ రండి. కానీ అట్లాంటి తుచ్చమైన మనుషుల కోసము బాధపడి మాత్రం మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మీరు చెప్తున్న క్యారెక్టరిస్టిక్స్లో ప్రతి ఒక్కరు ఏదో సందర్భంలో ఏదో క్యారెక్టరిస్టిక్స్లో ఇబ్బంది పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి చాలామంది ఉన్నారు. ఇప్పటికీ లేవలేక, అయ్యయ్యో ఏ విధంగా ఎవరి సపోర్ట్ తీసుకుని ముందుకెళ్లాలో తెలియక అక్కడే కుప్పకూలిపోయి కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మా ఇంట్లో ఇది జరుగుతుంది మేడం అని కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసేటువంటి వాళ్ళు ఈరోజు చాలామంది ఉంటారు. అంటే ఈ వరుసగా మీరు చెప్పినటువంటి క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తారు. స్టిల్ అండి, మా ఇంట్లో మీరు చెప్పిన వీడియోని బట్టి మొత్తం మా ఇంట్లో జరుగుతుంది ఇది, ఈవెన్ నా పర్సనల్ సఫరింగ్ కూడా అదని చెప్పేసి పెట్టేటువంటి చాలామంది ఉంటారు. దీనికి సొల్యూషన్ ఏంటి? సీ, నేను ఇప్పుడే చెప్పాను, ఒక నా రీసెంట్గా ఒక పెద్ద బిగ్ షాట్ వాళ్ళ సన్, బిగ్ షాట్ వాళ్ళ సన్ ఒక అమ్మాయి, ఇప్పుడు నేను చెప్పిన క్యారెక్టరిస్టిక్లో అట్లీస్ట్ 5-6 అవ్వటం వల్ల అకాడమిక్స్ వదిలేసి హీ హై గాట్ అడిక్టెడ్ టు డ్రగ్స్. ఎంత ఎంగేజ్ అంటే చెప్తే షాక్ అవుతారు. జస్ట్ క్రాస్డ్ ఇంటర్. ఎలా అండి మరి దీని నుంచి బయటపడాలి? ఒకటి ఏంటంటే అండి, ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ ఎమోషనల్ కరేజ్ కావాలి, దీనికి చాలా ధైర్యం కూడా కట్టుకోవాలి. నో డౌట్ డ్యామేజ్. ఇప్పుడు నేను చాలా తక్కువ చెప్పినా, కానీ ఎవరైతే పాపం అండర్గో అవుతున్నారో, ఇప్పుడు నేను చెప్పిన దానికి ఇంత తొందరగా అర్థం కాదు లేని వాళ్ళకి, కానీ ఎవరైతే అండర్గో అవుతున్న వాళ్ళదో వాళ్ళకు మాత్రము చక్కగా ఇంత క్రీమ్ రాసినట్టయితే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినప్పుడు. సో ఖచ్చితంగా దే నీడ్ టు సీక్ ఏ సపోర్ట్ అండి. ప్రొఫెషనల్ కౌన్సిలింగ్కి వస్తే కనుక వాళ్ళకి లైఫ్ అసలు ఏంటిది అనే ఒక చిన్న ఒక రోప్ ఇస్తే అగాధంలో నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రొఫెషనలే ఉంటుంది కాబట్టి హౌ మచ్ ఈజియర్ నేను చెప్పను, బట్ హా ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయడం. మీరు హెల్ప్ చేస్తారా? తప్పకుండా తీసుకోవచ్చా? అయ్యయ్యో తప్పకుండా. దట్స్ ద రీజన్ నేను కనెక్ట్ అయ్యి చెప్పడం జరుగుతుంది. నా దగ్గరకు వచ్చే కేసులలో అట్లీస్ట్ 10 వస్తే 4-5 ఇవే ఉంటున్నాయి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కంటే ఈ బెట్రేయలే, నమ్మక ద్రోహం మీద డిప్రెషన్లకు పోయిన వాళ్ళే ఎక్కువ ఉండడం జరుగుతుంది. కాబట్టి దట్స్ వై ఐ టుక్ దిస్ వీడియో టుడే. ఈ రోజు ఈ వీడియో చేయడానికి కారణమే అది. సో కాబట్టి దే కెన్ రియల్లీ కమ్ టు కౌన్సిలింగ్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. సో మీరు కనుక రస్తా మైనంపల్లి గారిది కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే, వీడియో చూసిన తర్వాత వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే మన లైఫ్ మన చేతుల్లో తెలియకుండానే డ్యామేజ్ అవుతూ ఉంది అని అంటే, మన అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని విషయాలు కొంతమంది చెప్తేనే వినడానికి ఆచరించడానికి బాగుంటాయి. వీడియో చూసిన తర్వాత ఇది నా పైన మీకు అనిపించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు డెఫినెట్గా అనిపించుంటుంది. దీనికి ఒక సొల్యూషన్ ఉంటుంది, అది రస్తా మైనంపల్లి గారి దగ్గర పర్సనల్గా కలిస్తేనే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు. సో వాళ్ళు డైరెక్ట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని రావచ్చు ముందుకి ఎట్ ఎనీ టైం. అండ్ సెకండ్ది, ఒకవేళ ఇక్కడ దాకా రాలేనటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, మాకు పార్ట్2 వీడియో కావాలి అని కనుక మీరు అడిగితే, అంటే సొల్యూషన్ వీడియో కావాలని అడిగితే 200 కామెంట్స్ అండ్ 2 లాక్స్ వ్యూవర్షిప్ ఉండేటువంటి దాన్ని మీరు కనుక చెప్తే, ఎందుకంటే ఎవరెవరు ఏ సమస్యతో బాధపడుతున్నారో తెలియదు. సో సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ఎక్స్ట్రీమ్ ఉందనుకున్నప్పుడు డైరెక్ట్ కౌన్సిలింగ్కి వచ్చేస్తారు. బట్ ఈ టాపిక్ కనుక మీకు నచ్చి మాకు పార్ట్2 కావాలని కనుక మీరు అడిగితే, బట్ వ్యూవర్షిప్ మాత్రం 2 లాక్స్ కావాలి. అది కూడా ఈ 1 వీక్లోనే నేను చెక్ చేస్తాను, అప్లోడ్ చేసినప్పుడు మిస్టర్ నాట్ ఛానల్లో నేను చెక్ చేస్తాను. బాగుందనుకుంటే దానికి పార్ట్2 డెఫినెట్గా చేస్తాను మీకోసం అని చెప్పేసి. సో అలా అయినా సరే మీరు చేయొచ్చు. బట్ ఎక్స్ట్రీమ్స్ ఇవి మాట్లాడుకునేటప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఎనీవేస్ థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్ రస్తా మైనంపల్లి గారు. థాంక్యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.